పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలా వద్దా అనే దాని మీద గత కొద్ది రోజులుగా ఒక అయోమయ పరిస్థితి నెలకొన్న సందర్భం మనం చూసాం అంటే ఇప్పటికే పదకొండు సబ్జెక్టులను ఆరు ఆరు పేపర్లు కుదించారు అది కూడా చాలా వెసులుబాట్లు కల్పించే ప్రయత్నం కూడా చేశారు ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా పరీక్షలు నిర్వహించాలి అనేది ఒకటి అలాగే ఈ భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలి ఖచ్చితంగా విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించాలి లేదంటే కరోనా వ్యాప్తి పెరుగుతుంది అని ఆలోచన చేసిన సందర్భం మనం క్లియర్ గా చూసాం అయితే తాజాగా అది అంతవరకు సాధ్యమవుతుందా లేదా అనే దాని మీద గత రెండు మూడు రోజులుగా అధికారులు కూడా తజ్జన భజ్జన పడుతున్నారు విద్యాశాఖ కూడా దీనికి సంబంధించి కూడా ఒక కీలక చేసింది ఈ ఏడాదికి పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన కూడా చేశారు అయితే విద్యార్థుల ఆరోగ్యానికే ముందు మనం ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే రోజు రోజుకి కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్ని మళ్ళీ పరీక్షలు నిర్వహించి ఎందుకంటే విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా రావాలి వాళ్ళు అందరికీ పేపర్లు ఇచ్చిన సందర్భం లేదంటే వాళ్ళ గ్లౌజులు వాడడం ఎప్పటికప్పుడు శానిటైర్లు శానిటైజర్లు వినియోగించడం ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఏమాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా సరే ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం కంటే దాన్ని రద్దు చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తానికి పదవ తరగతి పరీక్షలు ఉంటాయా లేదా అని గత కొద్ది రోజులుగా నెలకొన్న అయోమయానికి తెరదించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఏడాదికి పదవ తరగతి పరీక్షలు నిర్వహించట్లేదు వాళ్ళని నేరుగా ఉన్నత తరగతులకి ప్రమోట్ చేస్తున్నారు పదో తరగతి విద్యార్థులు ఇంటర్లోకి ప్రమోట్ అయిపోతారు సో ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనుకోవాలో లేదంటే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని అనుకోవాలో విద్యార్థుల తల్లిదండ్రులే నిర్ణయించుకోవాలనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి